టాపిక్ సార్. తాజాగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు వాలంటీర్స్ మీద, అదంతా కూడా కలకలం రేపుతుంది రాజకీయాల్లో. ఏ విధంగా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అనని మాటలు అన్నట్లుగా, అన్నమాటలు అననట్లుగా ఒక వింత జరుగుతూ ఉన్నది. ఏది న్యాయం, ఏది అన్యాయం, ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరు న్యాయం చేస్తున్నారు అనేది తెలుసుకోవటం కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితి అయిపోతుంది. ఇక్కడ నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి, ఏలూరు సభలో మాట్లాడినటువంటి కామెంట్స్ వాలంటీర్స్ను ఉద్దేశించి ఆయన అత్యంత దారుణంగా మాట్లాడారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దిష్టి బొమ్మలు తగలబెట్టడం, పవన్ కళ్యాణ్ గారి బొమ్మలను చెప్పులతో కొట్టడం, పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా నిరసనలు, ప్రదర్శనలు, ధర్నాలు, ర్యాలీలు, నినాదాలతో హోరెత్తిస్తూ ఉన్నారు ప్రస్తుతం వాలంటీర్స్. వీరి వెనక ఉండి నడిపిస్తున్నటువంటిది వైసీపీ. అయితే ఇందులో అసలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఏంటి? ఈరోజు ఏది నీళ్లు ఏది పాలు తెలుసుకోవడం కూడా కష్టమైపోయింది. అసలు మీడియాలో ఏది వచ్చింది నిజము, ఏది అబద్ధమో చెప్పడం కూడా కష్టమైపోయింది. పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ఆ మొత్తం సారాంశాన్ని, అంటే 4 నిమిషాల ఆ వీడియోలో ఆయన ఏం మాట్లాడారు, అసలు ఆయన ఏమని సంబోధించారు, ఆయన వాలంటీర్స్ గురించి ఆయన ఏం మాట్లాడారు అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత రాష్ట్ర ప్రజానీకానికి కానీ, అధికార ప్రతిపక్ష పార్టీలకు కానీ, అదేవిధంగా వాలంటీర్స్కు కూడా పూర్తి స్థాయిలో ఉన్నది. అది తెలుసుకోకపోవటం వలన నిజాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని నిజంగా నమ్మి ఒక విమర్శల స్థాయిని, విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి భార్యలంటే ఎవరు మాట్లాడరు, చంద్రబాబు నాయుడు గారి సతీమణి అంటే ఎవరు మాట్లాడరు. అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల గురించి ఒక కీలకమైనటువంటి వ్యక్తి అత్యంత అవమానకరంగా మాట్లాడితే ఎవరు మాట్లాడరు. వాలంటీర్స్ని అనేక రకాలుగా గతంలో అనేక మంది కించపరిస్తే అప్పుడు ఎవరు మాట్లాడరు. కానీ ఇప్పుడు జరిగినటువంటి అంశం ఏంటి, జరిగినటువంటి మాట్లాడినటువంటి కామెంట్ ఏంటి, అది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సరే, దీనికి సంబంధించి ఫస్ట్ బయట ఫస్ట్ బయట ప్లే చేయండి. 15 ఏళ్ల అమర్నాథ్ తన అక్కని రక్షించడానికి వెళ్తే చెరుకు తోటల్లో పెట్రోల్ వేసి చంపి కాల్చేశారు. ఎలా ధైర్యం వచ్చింది వాళ్ళకి? ముఖ్యమంత్రి జగన్ 15 ఏళ్ల అమర్నాథ్ తన అక్కని రక్షించడానికి వెళ్తే చెరుకు తోటల్లో పెట్రోల్ వేసి చంపి కాల్చేశారు. ఎలా ధైర్యం వచ్చింది వాళ్ళకి? ముఖ్యమంత్రి జగన్ 15 ఏళ్ల అమర్నాథ్ తన అక్కని రైట్ అంటే అమర్నాథ్ వాళ్ళ అక్కని వేధిస్తున్నారు అని చెప్పి అడ్డం పోయినందుకు ఆ అమర్నాథ్ అనేటువంటి అబ్బాయిని అత్యంత కిరాతకంగా పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి సంఘటన ఈ 10 రోజుల్లో జరిగింది. మరి రాష్ట్రంలో ఎందుకు అంత స్పందన రాలేదు? రాష్ట్రంలో ప్రజల్లో ఎందుకు దానిపైన చైతన్యం, ఆందోళన రాలేదు అనేది ఆయన ప్రశ్నించింది. 2వ పాయింట్, 9000 పై దాదాపు 30000 మంది అమ్మాయిలు మిస్ అయిపోతే దాంట్లో 14000 మంది తిరిగి వచ్చారని చెప్తా ఉన్నారు పోలీసు. మిగతా 18000 మంది ఏమయ్యారు? మిగతా ఎక్కడికి వెళ్ళిపోయారు? వీళ్ళ మీద రివ్యూ పెట్టావా జగన్? నువ్వు నీ ఇంట్లో ఒక ఆడపడుచు మిస్ అయితే నువ్వు ఇలాగే చేస్తావా? 18000 పై చిలుకు అమ్మాయిలు ఇంటికి రాకపోతే నువ్వు ఒక రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? డీజీపీ గారిని కూడా అడుగుతున్నా, ఒక రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? మీరు ఎందుకు మిస్ అవుతున్నారు? రైట్, ఇది ఏమని అడిగారు? ఇంతమంది 18000 మంది అమ్మాయిలు మిస్ అయిపోతే, మహిళలు మిస్ అయిపోతే వాళ్ళ మీద నేరాలు జరుగుతూ ఉంటే ఎందుకు మీరు రివ్యూ పెట్టలేదు అని ముఖ్యమంత్రి గారిని, డీజీపీ గారిని ప్రశ్నించారు. అంటే అది ప్రశ్నించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ప్రతిపక్షాల మీద ఉంటుంది. అందుకని వారు ప్రశ్నించారు. 3, వైసీపీ ఈ వాలంటీర్స్ టీమ్ని పెట్టారు. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఎవడు ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి, వాళ్ళకి వాళ్ళు ఎవరిని అబ్బాయిని ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. వైసీపీ
వైసీపీ పెట్టారు. ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఎవడు ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంత మంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి, వాళ్ళకి వాళ్ళు ఎవరిని అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. వైసీపీ ఏం జరుగుతుంది, వాలంటీర్స్ ఇచ్చేటువంటి డేటా వలన ఎవరెవరు మహిళలు ఉన్నారు, ఎవరెవరు ఆ కుటుంబంలో ఉంటున్నారు, వాళ్ళలో మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు ఎవరు, వితంతువులు ఎవరు, ఆ డేటానంతటినీ కూడా, ఆ డేటాని హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది వాలంటీర్స్ ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ వల్ల. ఎవరి వలన, ఇన్ఫర్మేషన్ వలన, వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ వలన. మరి వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరు అడిగి తీసుకుంటున్నారు, ప్రభుత్వము. ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా, వాళ్ళ ఇంట్లో స్టవ్ ఉందా, వాళ్ళ ఇంట్లో గిన్నెలు ఉన్నాయా, వాళ్ళ ఇంట్లో ఏసీ ఉందా, వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ కారు ఉందా, బండి ఉందా, సైకిల్ ఉందా, రుబ్బు రోలర్ ఉందా, ఇవి కూడా డేటా తీసుకుంటున్నారు. ఈ డేటాను కూడా తీసుకుంటున్నారు. మరి అంత డేటాని తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి పొలం ఎంత ఉంది, వాళ్ళకి ఆస్తులు ఎంత ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో ఏమున్నాయి, వాళ్ళ ఇంట్లో మంచాలు ఉన్నాయా, వాళ్ళ ఇంట్లో కంచాలు ఉన్నాయా, ఇవి కూడా తీసుకుంటున్నారు డేటా. మరి ఆ డేటా అంతా తీసుకొని ఎవరికి ఇస్తున్నారు, ప్రభుత్వం అడుగుతుంది, ప్రభుత్వానికి ఇస్తున్నారు. అందుకని వాళ్ళు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ వలన అనే పదాన్ని వాడారు. రైట్, నెక్స్ట్. ప్రతి గ్రామ వాలంటీరు ఈ పార్టీలో ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇంట్లో ఎంతమంది మగాళ్ళు, ఎంతమంది ఆడవాళ్ళు, ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. దాంట్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న చాలా మంది పెద్దల హస్తం ఉంది. ఇది నాకు కేంద్ర నియోగవర్గాలు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, యువతకి, ఆడపడుచులకి అందరికీ చెప్పమని నాకు చెప్పారు. అందుకని చెప్తున్నాను ఈరోజు ప్రతి గ్రామ వాలంటీర్. రైట్, ఇంకొకసారి ప్లే చేయండి. ఉన్నారు, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇంట్లో ఎంతమంది మగాళ్ళు, ఎంతమంది ఆడవాళ్ళు, ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. దాంట్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న చాలా మంది పెద్దల హస్తం ఉంది. ఇది నాకు కేంద్ర నియోగవర్గాలు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, యువతకి, ఆడపడుచులకి అందరికీ చెప్పమని నాకు చెప్పారు. అందుకని చెప్తున్నాను ఈరోజు. అంటే ఈ మొత్తం సారాంశంలో ఏంటి, ఎవరైతే ఇట్లా మహిళలు మిస్ అవుతున్నారో ఆ మహిళలు మిస్ అవటానికి, ఈ సంఘటనలు జరగటానికి, నేరాలు జరగటానికి కారణం ఎవరైతే వాలంటీర్లు తీసుకుంటున్నటువంటి డేటా, ఆ ఇంట్లో ఎవరుండారు, ఎవరు సంబంధించి ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళు అయినాయా, అందులో వితంతువులు ఎవరు, ఈ డేటా అంతా ఇన్ఫర్మేషన్ని, ఆ జరుగుతున్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్ని ఇవ్వటం వలన ఎవరికి, ఎవరైతే వైసీపీలో ఉన్నటువంటి పెద్దలు, అయితే కొంతమంది విద్రోహశక్తులు, కొంతమంది సంఘ విద్రోహశక్తులు ఎవరన్నా కావచ్చు, వాళ్ళకి ఇవ్వటం వలన ఈ సంఘటనలు జరుగుతుంది అనేటువంటిది ఆయన ఇచ్చినటువంటి సారాంశం. దీంట్లో ఆయన మాట్లాడినటువంటి ఆ లైన్ సెంటెన్స్లో ఒకే ఒక్కసాట, మిగిలినటువంటిది మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ వలన అని చెప్పారు. క్లియర్గా క్లారిటీగా దాన్ని మెన్షన్ చేసుకుంటూ వచ్చారు, ప్రభుత్వం వైఫల్యం అనేది చెప్తూ వచ్చారు. ఇక్కడ ఒకే ఒక్క దగ్గర ఆయన మాట్లాడినటువంటి దాంట్లో ఎన్నిళ్ళు ఉన్నాయి, మగవాళ్ళు ఉన్నారా, ఆడవాళ్ళు ఉన్నారా, లోపాలు ఉన్నారా, అలవాట్లు ఉన్నాయా, లేదా ఏం చేస్తుంటారు అనేటువంటిది, ఆ ఒంటరి మహిళల ఆ సమాచారాన్ని సంఘ విద్రోహ శక్తులకి ఇవ్వటం వలన అని అన్నారని. సంఘ విద్రోహ శక్తులకు ఇవ్వటం వలన ఇది జరుగుతున్నది, దీనికి వైసీపీ వాళ్ళ పెద్దల హస్తం ఉన్నది, వాళ్ళు చేస్తున్నారనేటువంటి భావాన్ని వ్యక్తం చేశారు తప్ప ఎక్కడా వాలంటీర్లు ఈ రకంగా అమ్ముకుంటున్నారు, లేదా ఈ రకంగా వాళ్ళందరినీ కిడ్నాపులు చేస్తున్నారు, ఈ రకంగా వాళ్ళు ఎన్ని చేస్తున్నారు అనేటువంటి భావాన్ని ఎక్స్ప్రెస్ చేయలేదు ఆ ఇన్ఫర్మేషన్ వలన. అది కూడా కొద్ది కొంతమంది అనే పదాన్ని వాడి. మరి దీనికి తీసుకొచ్చినటువంటిది ఏంటి, చివరికి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఎదుర్కోవాలి, పవన్ కళ్యాణ్ ఎలా డ్యామేజ్ చేయాలి, పవన్ కళ్యాణ్ ఎలా ఆయన పరపతిని దెబ్బతీయాలి, పవన్ కళ్యాణ్ ఓట్ బ్యాంక్ని ఎలా దెబ్బకొట్టాలి, పవన్ కళ్యాణ్ ఎలా స్టాండర్డ్ లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నాలు ఏదైతే చేస్తున్నారో దానిలో భాగంగా వైసీపీ వాడుతున్నటువంటి ఒక ఆయుధం కత్తిగా వాలంటీర్లు ఈరోజు వాడారు. అంతకుముందు అనేక మందిని వాడారు, అంతకుముందు సినిమా వాళ్ళని వాడి పవన్ కళ్యాణ్ని తిట్టించారు, వాళ్ళ అమ్మని, వాళ్ళ భార్యని, వాళ్ళ పిల్లల్ని కూడా తిట్టించారు.
పోయిన సినిమా వాళ్ళ వాడి, ఇప్పుడు మళ్ళీ వాలంటీర్లు వాడి తిట్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాలంటీర్లు ఈ 4.5 మినిట్ వీడియోని చూస్తే మీకు ఒక స్పష్టమైనటువంటి ఒక క్లారిటీ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లు ఏమైనా శత్రుత్వం ఉంటుందా? పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లని ఏమని అంటారా? గతంలో అనేక సందర్భాల్లో వాలంటీర్లు అంటే నాకు గౌరవం, వాళ్ళకి వాళ్ళు చదువుకున్నటువంటి చదువుకి, వాళ్ళకు ఉన్నటువంటి శక్తికి, వాళ్ళు ఉన్నటువంటి మేధా సంపత్తిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోకుండా వాళ్ళందరినీ కూడా 5,000 రూపాయలకి 10,000 రూపాయలకి వాళ్ళని పూర్తిగా వాళ్ళ మేధస్సుని అన్యాయం చేస్తున్నారు, వాళ్ళు చదువుకున్నటువంటి చదువుకు అన్యాయం జరుగుతుందనేటువంటి భావాన్ని ఆయన అనేక సందర్భాల్లో వ్యక్తం చేశారు కదా. మరి ఆయనకి ఆ కన్సర్న్ ఆ ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి వాలంటీర్లు ఎందుకంటారు? వాలంటీర్ని వ్యవస్థలో ఇచ్చినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ అడ్డం పెట్టుకొని ఎవరైతే వ్యక్తులు వాళ్ళు చేస్తున్నారో వాళ్ళని ఆయన టార్గెట్ చేశారు. అది కూడా ఆయన టార్గెట్ చేసినటువంటి దాంట్లో పూర్తిగా నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో ఎన్సీఆర్బి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకొని, ఎన్సీఆర్బి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇది, ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వాళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి డేటాను బేస్ చేసుకొని ఆయన మాట్లాడారు. 2019లో ఏపీలో మహిళలపై జరిగిన నేరాలు కావచ్చు, కిడ్నాపులు కావచ్చు 17,746, 2020లో 17,089, 2021లో 17,752. ఇవి వాళ్ళు ఇచ్చినటువంటి రికార్డ్స్ని బేస్ చేసుకొని అసలు 2021లో ఎన్సీఆర్బి లెక్కల ప్రకారం కిడ్నాప్ అయినటువంటి మహిళలు 1,331 మంది కిడ్నాప్ అయిపోయి వెళ్ళిపోయారు. 2020లో మిస్సింగ్ అయినటువంటి పర్సన్స్ 10,815, అందులో మహిళలు 7,576 మంది మహిళలు మిస్ అయ్యారు. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి గణాంకాలు. అసలు ఉన్నటువంటి గణాంకాలు లేదా ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ప్రభుత్వాన్ని ఒక మాట అని అంటే, ప్రభుత్వం దానికి వాలంటీర్లను అడ్డం పెట్టి పవన్ కళ్యాణ్ గారు బొమ్మలు తగలబెట్టించడం, పవన్ కళ్యాణ్ గారిని ఏదో పరిగెత్తించడం, వీటన్నిటికీ ఆయన దాటిపోయి ఆయన యుద్ధం చేయడానికి వచ్చేసాడు. ఆ వారాహితో యుద్ధం జరుగుతూ ఉంది. వారాహి యుద్ధాన్ని ఎదుర్కోవాలంటే ప్రభుత్వం పొలిటికల్గా ఎదుర్కొంటే బాగుంటుంది, అంతేగాని వాలంటీర్ల మధ్యలో తీసుకొచ్చి పెట్టి వాళ్ళని అనవసరమైనటువంటి వాళ్ళని ఆ వివాదంలో లాగటం. అసలు వాలంటీర్లు కూడా కొంతమంది, అందరిని కాదు కొంతమంది, వాళ్ళు కూడా పరిధికి మించి దూకి వ్యవహరించారా అనిపిస్తుంది. వాలంటీర్ వ్యవస్థలో వాడు ఓవర్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా అందుట్లో కొంతమంది చేశారు. ఓవర్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు నిరసన వాళ్ళకి సంబంధించి ఎక్కడన్నా ఇదిగో మీరంతా ఈ పనులు చేస్తున్నారనలా, మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ప్రభుత్వం అడిగిన ఇన్ఫర్మేషన్ మీరు అడిగి తీసుకున్నారు, ఆ ఇన్ఫర్మేషన్ ఇదంతా జరుగుతుందనేటువంటి సారాంశాన్ని ఆయన వ్యక్తం చేశారు. సరే దాన్ని ఇంకొంచెం విశదీకరించి కొంచెం దాన్ని ఇంకొంచెం వివరంగా చెప్పుంటే బాగుండి ఉండేదేమో అనేటువంటి అభిప్రాయం అడగచ్చు. కానీ అలా కాకుండా బొమ్మలు తగలబెట్టించడం లేదా ఇంకోటి చేయించడం, చెప్పులు తీసుకొని కొట్టించడం, ఇవన్నీ ఏంటి? అసలు వాలంటీర్కి రాజకీయ పొలిటికల్ వ్యవస్థకి ఏంటి సంబంధం? పోలీసులు దోపిడీ చేస్తున్నారు అని అంటే పోలీసు వ్యవస్థ మొత్తం దోపిడీ చేస్తున్నట్ట, మీడియా మొత్తం చెడిపోయిందంటే మొత్తం చెడిపోయారు అనుకోవటమా? మీడియా చెడిపోయిందంటే ఇక్కడ వ్యవస్థ అంటే కొన్ని వ్యవస్థలో జరుగుతూ ఉంటుంటాయి, కానీ ఇక్కడ ఒకరి అన్నదాన్ని మొత్తంగా అన్వయించుకొని మొత్తంగా ఆందోళన చేపిస్తున్నారు. ఇది పూర్తిగా వైసీపీ చేస్తున్నటువంటి వైసీపీ స్ట్రాటజీలో భాగంగా జరుగుతుంది తప్ప ఇది ఎక్కడా పొలిటికల్గా సబ్జెక్ట్ ఓరియంటెడ్గా జరగట్లేదు అనేటువంటి భావన వ్యక్తమవుతుంది. సరే మరి చూద్దాం దీనికి సంబంధించి. మరి యా మురళి, మురళి గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి వైసీపీ వాడుతున్నటువంటి కత్తి వాలంటీర్లా పవన్ కళ్యాణ్ పైకి? అంతే సార్, అంతే సార్. ఈరోజు వాలంటీర్ల రూపంలో కత్తి దోద్దామని చెప్పి వైసీపీ నేతలు ప్రయత్నం చేశారు సార్. అయితే నిన్న ఏలూరులో జరిగినటువంటి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ చాలా అంశాలు ప్రస్తావించారండి. కాగ్ నివేదిక ఆధారంగా జరిగినటువంటి నష్టాలు, లేకపోతే ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధారంగా తెచ్చినటువంటి అప్పులు, లేకపోతే రోడ్ ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్ కోసం తెచ్చినటువంటి అప్పులు, దీంతోపాటుగా ముఖ్యమంత్రి గారికి సంబంధించిన చాలా అంశాలు, దాదాపు ఒక సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం అండి, 1 గంట 15 నిమిషాలు చెప్పి ఆయన ప్రసంగించారు. ఏ అంశానికి కూడా ఇలా ఎక్కడ కూడా ప్రభుత్వం రెస్పాండ్ కాలేదు. కనీసం మంత్రులు కానీ కాగుకి సంబంధించిన అంశంలో కానీ, లేకపోతే రోడ్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన అంశంలో కానీ, లేకపోతే డెవలప్మెంట్ కార్పొరేట్ ఏ అంశంలో కూడా ఎక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవ్వరూ స్పందించలేదు. కానీ వాలంటీర్లు ఇస్తున్నటువంటి డేటా బేస్ చేసుకుని మహిళలు మిస్సింగ్ కేసులు అనేవి ఎక్కువగా నమోదవుతున్నాయి,
ఇది నేషనల్ క్రైమ్. ఏదైతే కేంద్ర నిఘా వర్గాలు చెప్పినాయని ఏదైతే అంశం చెప్పారో ఆ ఒక్కదాన్నే పట్టుకుని ఆ ఒక్కదాన్నే బూచిగా చూపిస్తూ కూడా ఇవాళ రాష్ట్ర ప్రజల నుంచి నమ్మించే ప్రయత్నం అయితే చేశారండి. అయితే ముఖ్యంగా చూస్తే కనుక రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ వచ్చిన తర్వాత ఒక పాయింట్ ఏంటో సార్, వాలంటీర్లకి అధికారికంగా ప్రభుత్వ ఉద్యోగులు కాదు, ప్రజల యొక్క డేటా సేకరించడం అనేది కరెక్ట్ కాదనేది జనసేన పార్టీ శ్రేణులు చెప్తున్న ఒక అంశం సార్. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. కానీ ఈరోజు ఏ ప్రభుత్వం ఏ ఇంటికి వెళ్ళి నీ బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉందంటే ఎవరో చెప్పలేకపోతున్నారు, వాలంటీర్ చెప్పేస్తున్నాడని. నీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారంటే ఎవరో చెప్పలేరు, నిజంగా ఎంఆర్ఓ చెప్పలేడు, ఎండిఓ చెప్పలేడు, లేదా కలెక్టర్ గారు చెప్పలేరు, వాలంటీర్స్ చెప్పేస్తున్నారు. అంటే వాళ్ళ దగ్గర ఓపెన్గా ప్రతి ఇంట్లో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్లలో ఉన్నటువంటి అమౌంట్తో సహా ఎవరెవరికి ఆధార్ కార్డులు ఉన్నాయి, వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్లు ఏంటి, వాళ్ళకి ఏమున్నాయి, కారు ఉందా, బండి, అన్నీ వాళ్ళ దగ్గర ఫుల్ డేటా ఉంటుంది. కానీ వాళ్ళు అథెంటిక్ కాదండి, ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు కాదు, ప్రభుత్వం గౌరవ వేతనంతో పనిచేస్తున్నటువంటి సిబ్బంది మాత్రమేనండి. అటువంటి వారిస్తున్నటువంటి డేటా, సరే వాలంటీర్లు మంచిగానే పనిచేస్తున్నారు, ఏదో ప్రభుత్వం గౌరవ వేతనం చేస్తున్నా, ఆ డేటా చోరీ చేయబడుతుంది, ఆ డేటా వేరే చోటకి వెళ్ళిపోతుంది, సంఘ విద్రోహ శక్తులకు వెళ్ళిపోతుంది. అట్లాంటివి వెళ్ళిపోవటం వల్ల ఈ మిస్సింగ్ కేసులు పెరుగుతున్నాయని చెప్పేసి కేంద్ర నిఘా వర్గాలు పరిశీలించినటువంటి పరిశీలనలోనూ అధ్యయనం చేసిన అధ్యయనం వెలుగులో వచ్చినాయని చెప్పేసి ఆ అంశాన్ని పవన్ కళ్యాణ్ నేను ప్రస్తావించారండి. అయితే దాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళా కమిషన్ చైర్పర్సన్ పవన్ కళ్యాణ్ గారికి ఒక నోటీస్ ఇచ్చారండి. ఆ నోటీస్ కూడా 10 రోజుల్లో నాకు వివరణ ఇవ్వండి, ఆధారంతో ఇవ్వండి, మీరు వచ్చినా పర్లేదు, లేకపోతే మీ ప్రతినిధితో పంపించినా పర్లేదండి. అది ఎవరు కంప్లైంట్ చేశారంటే కొంతమంది వాలంటీర్లు వెళ్ళి కంప్లైంట్ చేశారండి. కానీ అలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎంతోమంది బాధితులు వెళ్ళి కంప్లైంట్ చేస్తే అక్కడ మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు స్పందించలేదండి. కొంతమంది వాలంటీర్లు వెళ్ళగానే ఈరోజు ఆమె దానికి నోటీస్ జారీ చేశారండి. అదేవిధంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వైసీపీ నేతలు స్వయంగా జోక్యం చేశారు. ఒక విజయవాడలో చూస్తేనే వైసీపీ నేతలు స్వయంగా వాలంటీర్లందరినీ పిలిచి కాదు మురళి సార్, ఇప్పుడు అమర్నాథ్కి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు, వాళ్ళ అక్కనే వేధిస్తున్నందుకు అడ్డం పోయినందుకు, మరి వాళ్ళ అమ్మ కంప్లైంట్ ఇచ్చింది కదా, వాళ్ళ అమ్మని కంప్లైంట్ బేస్ చేసుకొని మరి మహిళా కమిషన్ ఎక్కడన్నా లేఖ రాసి రెస్పాండ్ అయ్యి ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా రెస్పాండ్ అయ్యి ముందుకు వచ్చారా? లేదే, నేను ఎక్కడ చాలామంది మహిళలు అంటే దీంట్లో మనం కొన్ని అంశాలు మనం మాట్లాడితే బాగుండదేమని ఆలోచిస్తున్నా కానీ అసలు ఎక్కడైతే వాలంటీర్లకి ఏం సమాచారం ఉంటుందో పాపం వాళ్ళు డేటా ఇస్తారు. డేటా ఇస్తే ఒక నాకు తెలిసి తమిళనాడులోని ఒక నియోజకవర్గంలో ఒక సింగిల్ పర్సన్ అతను ఆయన చనిపోయాడు, తర్వాత వాళ్ళ ఆవిడ చనిపోయింది, చనిపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తి మొత్తాన్ని అంటే ఎవరి దగ్గర ఉన్న రికార్డ్స్ అన్నీ వాలంటీర్ల దగ్గర వీళ్ళ ఆస్తి అంతా ఇది ఉందనేటువంటి ఇన్ఫర్మేషను వాళ్ళు డేటా ఎంట్రీ చేసి పెట్టారు. ఎవరికి పెట్టారు డేటా ఎంట్రీ? గవర్నమెంట్కి పెట్టారు. గవర్నమెంట్ వాళ్ళు చనిపోయినటువంటి సమాచారం తెలుసుకున్న తర్వాత ఆ ఆస్తి మొత్తాన్ని చక్కగా అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధి తన పేరు మీద ఆ 70 ఎకరమో 80 ఎకరమో రాయించేసుకున్నాడు. మరి ఎక్కడ ఎలా రాయించుకున్నాడు అంటే డేటా ఎప్పుడైనా సరే మనకు ఉన్నటువంటి డేటా ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళ దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం గవర్నమెంట్ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కింద దాన్ని మొత్తాన్ని క్రోడీకరించుకొని ఆ మార్క్స్ పెట్టుకునేది, ఎల్లో మార్కో, రెడ్ మార్కో, గ్రీన్ మార్కో పెట్టుకొని దాన్ని బట్టి వాళ్ళు హ్యాండిల్ చేస్తుంటారు. అది చాలామందికి అది ఇన్డెప్త్కి వెళ్తే కానీ దాని సమాచారం తెలియదు. సరే ఏదన్నా కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంటే వారాహి వాహనం పైన లేదా పవన్ కళ్యాణ్ గారి విషయంలో ప్రభుత్వం చాలా ఆందోళన చెందుతుంది అనేటువంటిది దీన్ని బట్టి అర్థమవుతుంది అనుకోవాలా? నిన్న ఏలూరులో జరిగినటువంటి అంశాన్ని అలాగే చూడాలా? ఖచ్చితంగా సార్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు కూడా ముఖ్యమంత్రి అన్న, ముఖ్యమంత్రి స్థానం అన్న చాలా గౌరవంతో ఆయన ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పేరు ప్రస్తావించకపోయినా గౌరవంతో మాట్లాడేవారండి. కానీ నేను ఆయన చెప్పేశారు ఇక్కడి నుంచి నేను జగన్ లేదా జగన్మోహన్ రెడ్డి అని సంబోధిస్తానని చెప్పడంతో పాటుగా ప్రభుత్వానికి సంబంధించిన అనేక అంశాలు గణాంకాలతో సహా అండి, అంటే వేగ్గా కాదు సార్, ఏ సంవత్సరం ఎంత వచ్చింది, ఏ సంవత్సరం ఎంత వచ్చింది అనేది గణాంకాలతో సహా డైరెక్ట్గా కూడా ప్రజలు ఎక్కడన్నా గొడవ చేస్తున్నా కూడా మీరు వినండి, కేకలేయొద్దు, ఇది సినిమా కాదు, మీరు వినండి, చెప్పేది అర్థం చేసుకోండి అని చెప్తూనే ఇటువంటి ముఖ్యమంత్రి మనకు కావాలా? మీరు ఆలోచించుకోండి, నేను ఓడిపోయినా పోరాటం కొనసాగిస్తాను, నా పోరాటం అనేది ప్రజల పక్షాన ఉంటుందని చెప్పి ప్రజల్ని చాలా అవేర్నెస్ చేస్తూ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అక్రమాలను ఎత్తి చూపుతూ ముఖ్యంగా కూడా రాష్ట్ర ప్రజలపై పడుతున్నటువంటి అప్పులు భారం ఏమైపోతుంది, ఈ డబ్బు అంతా
ఎందుకు మద్యపాన నిషేధం చేయలేదు, మద్యపాన నిషేధం వస్తున్నటువంటిది అంతా కూడా ఎందుకు ఆన్లైన్ అకౌంట్ చేయట్లేదు, క్యాష్ ఎందుకు తీసుకున్నాయి, ఇట్లాంటి అంశాలు చాలా ప్రస్తావించారు. ఇవన్నీ కూడా వారాహి సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడే అంశాలకు తగ్గట్టుగానే జనం రావటం, అక్కడ జనం కూడా వినటం, అంటే గతంలో పవన్ కళ్యాణ్ మీటింగ్ అంటే కుర్రవాళ్ళు ఎక్కువ వచ్చారు సార్. ఈ మధ్యకాలంలో మధ్య వయస్కులు లేడీస్ బాగా పెరిగారండి ఈ వారాహి సభలకి, ఆ లేడీస్ కూడా కొంత ఆసక్తిగా తిలకించడం, ఇవన్నీ కూడా గవర్నమెంట్కి ఆటోమేటిక్గా రిపోర్ట్ ఉంటుంది కనుక వాళ్ళు కొంత పవన్ కళ్యాణ్ని డిమారలైజ్ చేయటాకైతే ఈ రోజు కొన్ని కార్యక్రమాలు చేశారని మనం భావించవచ్చు సార్. ఇంకా ముందు ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు కూడా ఎక్కువయ్యే అవకాశం. పవన్ కళ్యాణ్ అన్నారు నేను చావటానికి సిద్ధమే, నేను ఇప్పుడు 25 ఏలూరులో భారీ స్పందన వచ్చింది సార్. ఏలూరులో భారీ స్పందన వచ్చింది సార్ అసలు. ఓకే రైట్. అవును సార్, ఏలూరులో భారీ స్పందన వచ్చింది అనుకోకుండా ఈ సత్రంపాడు నుంచి ప్రత్యేకమైన ర్యాలీ ద్వారా వెళ్ళారు, అక్కడ కూడా జనం విపరీతంగా ఉన్నారు సార్. రైట్ మురళి. ఇక సురేష్ గారు, సురేష్ గారు ఏంటి గణాంకాలు ఏం చెప్తున్నాయి, మరి ఎందుకు ఇంత ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఏంటి? భారతదేశంలో 10వ స్థానంలో మహిళల మీద జరుగుతున్నటువంటి నేరాల సంఖ్యలో 10వ స్థానంలో ఉన్నాము. మనకు ఉన్నటువంటి చిన్న రాష్ట్రం, ఇప్పుడు ఉన్నది పెద్ద రాష్ట్రం కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే వేరు కానీ చిన్న రాష్ట్రంలో కూడా 10వ స్థానంలో ఉన్నామంటే చాలా ఆందోళన చెందాల్సినటువంటి అంశం. కానీ ఏంటి ఎందుకని? వంశీ గారు, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఎవరికైనా కానీ నేరాలకు సంబంధించిన ఏదైనా కానీ మహిళలు కానీ ఇంకోళ్ళు కానీ అది ప్రామాణికం, లోక్సభలో కానీ పార్లమెంట్లో సమాధానం చెప్పిన కేంద్ర ప్రభుత్వం కూడా అది ప్రామాణికంగా తీసుకుంటుంది. ఇటీవల అంటే గత మే నెలలో కానీ ఒక వార్త వచ్చింది వంశీ గారు, ఏంటంటే గుజరాత్లో 40,000 మంది అంటే 5 ఏళ్ల కాలంలో 40,000 మంది మహిళలు మిస్ అయ్యారు అని చెప్పి ఒక వార్త వచ్చింది. ఎన్సీఆర్బి రికార్డు ప్రకారం వచ్చినట్టుగా వచ్చింది. ఇమ్మీడియట్గా గుజరాత్ ప్రభుత్వం స్పందించింది, ఆ డీజీపీ స్పందించి ఇదిగోండి మేము 40,000 కరెక్టేను, అయితే 37,000 మంది మేము ట్రేస్ అవుట్ చేసామని చెప్పి చెప్పారు. అంటే ఏంటి ఇప్పుడు మన ఉద్దేశం ఏంటి, పవన్ కళ్యాణ్ గారు కేంద్ర సమాచారం ప్రకారం అంటే ఎన్సీఆర్బి సమాచారం ప్రకారం తనకున్న సమాచారాన్ని చెప్పారు మహిళలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నారు. దానికి పోలీసులు కానీ డీజీపీ కానీ ఇంకోళ్ళు ఎవరో స్పందించి ఓ ఇది జరిగింది, ఇది ఇన్ని కేసులు ట్రేస్ అవుట్ అయినాయి, ఇన్నైనే అలాంటి గణాంకాలు అలాంటి వివరాలు చెప్పి దానికి మాకు ఆంధ్రప్రదేశ్లో మాకు మహిళలకి మేము పూర్తి రక్షణ కల్పిస్తున్నాము, ఆ రకంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నాము అని కాన్ఫిడెన్స్ను విశ్వాసాన్ని క్రియేట్ చేయాల్సిన అంశం. కానీ అది వదిలేసి పొలిటికల్గా మళ్ళీ దాని మీద ఆరోపణలు లేకపోతే వాలంటీర్స్ ఉపయోగించి ఇంకొక రాళ్ళు వేయడం అని. కానీ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం వంశీ గారు, అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దానికి దీని బేసిస్ కూడా మనం చెప్తాం. 2019-2020 మిస్సింగ్ గర్ల్స్ మిస్సింగ్ కేసులు 9,504. ఇది ఎవరు చెప్పింది? నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో చెప్పిన దాని ప్రకారం 9,504 ఒక 2 ఏళ్లలో మిస్సింగ్ గర్ల్ మిస్సింగ్ కేసులు 9,504 కేసులు మిస్ అయినాయి. అంటే మీకు దీన్ని బట్టి ఆ సివిఆర్టీ ఏంటి అనేది మనం ఒక రకంగా అర్థం చేసుకోవచ్చు వంశీ గారు. తర్వాత అబ్డక్షన్ కేసులు 100 అబ్డక్షన్ అయితే 56.5 మహిళలకు సంబంధించి, ఇది మహిళలు కానీ గర్ల్స్ కానీ 56 మందిని 57 మందిని మాత్రమే ట్రేస్ అవుట్ చేస్తున్నారు. ఈ 2 పాయింట్స్ చాలు అంటే పవన్ కళ్యాణ్ గారి ఆందోళనకి, ఇది ఇప్పుడు దీన్ని చెప్తున్న దానికి, ఈ నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో లెక్కలకి, దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పి అంటే ఇది ఆందోళన మనం అందరం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారే కాదు మిగతా వాళ్ళు కూడా ఆందోళనకు తీసుకొని మరి ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది, దానికి అనుగుణంగా మనం తీసుకోవాల్సిన చర్యలు ఆ రకంగా తీసుకోవాలి. మీరు చెప్పినట్టుగా 10వ స్థానంలో మహిళ క్రైమ్ యంగెస్ట్ ఉమెన్ అన్నారు. ఎన్సీఆర్బి రికార్డ్స్ 10th ప్లేస్లో 19లో 20లో 21లో 17,000 పై కేసులు నమోదయ్యాయి ఆంధ్రప్రదేశ్లో. మరి దాన్ని బట్టి మనం ఆందోళన అందరూ కూడా చెందాల్సి ఉంది. ఆ రకంగానే ఆ లెక్కలను పరిగణలో తీసుకొని దానికి అనుగుణంగా తీసుకున్న చర్యలు మహిళల కాన్ఫిడెన్స్ని విశ్వాసాన్ని వాళ్ళ రక్షణ కల్పించాల్సిన అవసరం అయితే ఉంది వంశీ గారు. రైట్ సురేష్ గారు, రైట్ థ్యాంక్ యూ. ఇంకా వాలంటీర్లు ఇప్పుడుగానే ఆవేశం చెందకుండా ఉంటే మంచిది, ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుంది. ప్రభుత్వాలు చేసేటువంటి వ్యూహాలకి వాలంటీర్లు ఎందుకు బలి కావాలి, ఎందుకు ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది? వాళ్ళ విషయంలో ఒక అందరికీ ఒక పాజిటివ్ ఉంటుంది, ఆ పాజిటివ్నెస్ని అరే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి సరైన జీతాలు లేవు, వాళ్ళకు ఉన్నటువంటి మేధో సంపత్తిని సక్రమంగా ప్రభుత్వం ఈ రకంగా వాళ్ళని ఒక మరీ ఒక సిస్టంలో ఇబ్బంది పెడుతుంది అనేది అందరికీ ఉన్న అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని వదిలిపెట్టి వైసీపీ చెప్పారని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తే రేపు పొద్దున అసలు ఎన్నికల్లో వాళ్ళు ఎట్లా, ఇప్పటికీ ఎన్నికల సంఘం వాళ్ళు ఎన్నికల విధులకి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు ఎన్నికలు వద్దన్నారు, రేపు పొద్దున అసలు ఎన్నికల విధుల నిర్వహణలో ఎక్కడ వాళ్ళ ప్రమేయం ఉండకూడదని చెప్పిన కూడా ఇట్లాంటి సన్నివేశాలను బట్టి తెలిసి చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం చెప్పినట్టు విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు అనేటువంటి భావన ఏర్పడింది. అందుకని వాళ్ళు ఎప్పుడూ కూడా
ఇప్పుడు ఈ ప్రభుత్వం కాదు నెక్స్ట్ ప్రభుత్వం వచ్చి వాళ్ళని కొనసాగించే పరిస్థితి ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు కూడా వాళ్ళు అదే విధంగా ఉంటే బాగుంటుంది కానీ వాళ్ళు ఒక పక్కన బ్యాలెన్స్ ఒక సైడ్కి వస్తే అనవసరంగా వాళ్ళ సిస్టమ్కే ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుందేమో మరి చూసుకోవాలి అది వాళ్ళే రైట్ సార్ నెక్స్ట్ టాపిక్ సార్